हाय फ्रेंड्स, वेलकम टू गणास किचन। इवाल्टी वीडियो लो बोटी करी एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामंडी। ओक्कसारी बोटी करीनी ई विधंगा ट्राई चेयंडी, टेस्ट अदिरिपोतुंदी। मरि दीनी तयारी विधानम एंटो चूसेद्दामा। ముందుగా ఒక కుక్కర్ లోకి 300 గ్రాముల శుభ్రంగా క్లీన్ చేసిన బోటిని తీసుకోండి। తర్వాత ఇందులోకి 1/2 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ ఉప్పును వేసుకోండి। అలాగే ఇందులోకి 1 గ్లాస్ నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 నుండి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి। బోటి ముదురుగా ఉండేది తీసుకుంటే 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి, లేతగా ఉండేది తీసుకుంటే 5 నుండి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది। ఐదు విజిల్స్ తర్వాత చల్లారిన బోటిని ఒక స్ట్రైనర్ లోకి వడకట్టుకోండి। ఇప్పుడు దీనిని ఒక బౌల్ లోకి వేసుకొని ఇందులోకి ఒక ఉల్లిపాయను ఈ విధంగా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। అలాగే ఒక టొమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఉప్పు కారం అన్ని బోటికి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సర్ జార్ ని తీసుకొని ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి, అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి మూత పెట్టి ఫైన్ గా పేస్ట్ చేసుకోండి। ఈ విధంగా ఫైన్ గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి। నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత కొంచెం కరివేపాకును వేసుకోండి। అలాగే 3 పచ్చిమిర్చిని నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి వేయించండి। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి। మసాలా పేస్ట్ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మారినేట్ చేసిన బోటిని వేసి ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి। 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని తిరిగి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి। ఈ టైం లోనే టేస్ట్ చూసి salt తక్కువ అనిపిస్తే కొంచెం salt వేసుకోండి। ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి। మనం ముందే కుక్కర్ లో ఉడికించాం కదండి, అందుకే ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం లేదు। ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి కూర దగ్గర పడిన తర్వాత ఆఖరిగా కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే బోటి కర్రీ రెడీ అండి। ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ బోటి కర్రీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి। దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।